తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల స్థానంలో మొదటి రిజల్ట్ వచ్చింది. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలిచినట్లుగా ప్రకటన వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సుదీర్ఘంగా జరిగినటువంటి కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత వాణిదేవి గెలిచినట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రతి దశలోనూ వాణిదేవి ముందంజలో ఉన్నారు. కొన్ని దశల్లో రెండవ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి దరిదాపులకు వచ్చినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు వాణిదేవిని దాటలేకపోయారు. చివరికి వాణిదేవిదే గెలుపైంది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ స్థానంలో కూడా గెలుపు దిశగా పల్లా రాజేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. కౌంటింగ్ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన రిజల్ట్ వెలువడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి గెలుపొందారు. ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. నల్గొండలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రతి దశలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకనొక దశలో దరిదాపులకు వచ్చినప్పటికీ కూడా రెండవ స్థానం అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులను దాటలేకపోయారు. చివరికి టీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపైంది. ఇటు వాణిదేవి గెలుపొందినట్లుగా ప్రకటన వచ్చింది. అటు పల్లా రాజేశ్వరరెడ్డి గెలవబోతున్నట్లుగా సూచనలు కనపడుతున్నాయి. రామచంద్రరావుపై 11,703 ఓట్ల తేడాతో వాణిదేవి విజయ దుందుపి మోగించారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి సంబంధించి బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ ఆ స్థానాన్ని గెలుచుకుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఘన విజయం సాధించారు. అటు వాణిదేవి గెలుపుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, వాణిదేవి గెలుపొందినట్లుగా వివరాలు అందుతూ ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అలాగే మిగతా అభ్యర్థుల కౌంటింగ్ వివరాలు ఏంటి? చక్రి, హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటి కౌంటింగ్ దాదాపుగా పూర్తి అయిందని చెప్పవచ్చు. ఏదైతే ఉత్కంఠంగా కొనసాగినటువంటి కౌంటింగ్ 4 రోజుల పాటు కొనసాగింది. 4 రోజుల్లో కూడా ఎవరు గెలుస్తారు అనే దానిపైన కొద్దిగా ఉత్కంఠమైనటువంటి వాతావరణము కనిపించింది. అదే ప్రతి రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఈ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా, అది ఫస్ట్ ప్రయారిటీలో కానీ అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్లో కానీ ఏ క్షణము ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక టెన్షన్ ఉండేది. ఎవరికన్నా పడ్డటువంటి ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి కానీ లేకపోతే ఇటు నాగేశ్వర్ పడ్డటువంటి ఓట్లు కానీ అదేవిధంగా ఇండిపెండెంట్ ఉన్నటువంటి హర్షవర్ధన్, అన్వర్ ఖాన్, టీడీపీ ఈ అభ్యర్థులు పడ్డటువంటి ఓట్లలో ఏదైనా సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఏమైనా తేడా వస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపించింది. వీటన్నిటికీ తెరదించుతూ ఏదైతే నాగేశ్వరరావు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫలితం దాదాపుగా కనిపింది. వాణిదేవి గెలిచిందని చెప్పేసి చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటివరకు 11,703 ఓట్ల ఆధిక్యంలో వాణిదేవి కొనసాగుతున్నప్పటికీ ఏదైతే చివరి ఉన్నటువంటి అభ్యర్థి ఇప్పటివరకు 91 మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక 92, 93 అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 92వ అభ్యర్థి అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే వాణిదేవికి
ఇప్పటికీ గెలిచినప్పటికీ ఆమెకు ఏవైతే కోట ఓట్లు రావాలి, ఏదైతే 168520 ఓట్లు రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సెకండ్ స్థానంలో ఉన్నటువంటి రామచంద్రరావుకి దానిలో నుంచి ఓట్లు వాణిదేవికి కొట్టినటువంటి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో 19000 ఓట్లు వాణిదేవికి వచ్చినట్లయితే వాణిదేవిని మొత్తం కోట ఓట్లు సాధించినటువంటి అభ్యర్థిగా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దీని ప్రకారం వాణిదేవి గెలిచినట్టే కోట ఓట్లు సాధించాలంటే మాత్రం ఇంకా 19000 ఓట్లు కావాల్సినటువంటి నేపథ్యంలో 19000 ఓట్ల కోసం రామచంద్రరావుని ఎలిమినేషన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే బీజేపీకి సిట్టింగ్గా ఉన్నటువంటి ఈ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. తాము గెలుస్తామన్నటువంటి ఆశాభావంతో బీజేపీ మొదటి నుంచే కూడా ఉంది. ఏదైతే వాణిదేవిని ఒక బలిపశువును చేశారన్నటువంటి విషయం పైన కూడా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినప్పటికీ చివరి వరకు బీజేపీ ఆ విధమైనటువంటి పోటీని మాత్రం ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఫలితాలను బట్టి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ చేసినటువంటి ఎఫర్ట్స్ ఎట్లయితే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి పార్టీకి చేసినటువంటి కష్టం ఈరోజు వాణిదేవి విజయం రూపంలో కనిపిస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. చక్రి, ఏదైతే బీజేపీ తాము ఉన్నటువంటి ప్రస్తుత సీటుతో పాటు ఇంకొక సీటును బోనస్గా గెలుస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు ప్రభావం చూపట్లేనటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనతో కొద్దిమంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంది అసలు లోపల ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళు పార్టీ కొరకు కృషి గెలుపు కొరకు కృషి చేశారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే, నా పేరు హరి. ఇక్కడ లోపల మేము ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి కౌంటింగ్ సెంటర్లో ఉన్నాము. చాలా ఉత్కంఠంగా సాగింది కౌంటింగ్ అంతా కూడా, ఆల్మోస్ట్ చాలా నెక్ టు నెక్ పోరాపోటీగా పోయింది. బట్ లాస్ట్లో ఇంక ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మాకు క్లియర్గా 10 to 12 thousands ఆఫ్ డిఫరెన్స్ అనేది ఓట్ మార్జిన్ అది 100%గా కనబడుతూ పోయింది. అండ్ దట్ ట్రెండ్ వాజ్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్, ఆ ట్రెండ్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మాకు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బీజేపీ పార్టీ నుంచి ఎవరు లేరు లోపల, ఇంకా ఆల్మోస్ట్ విజయం అయిపోయినట్లే. కాకపోతే వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నెంబర్, ఆ ఎంత మెజారిటీ అనేది ఆఫీషియల్ అనౌన్స్మెంట్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నెంబర్ టు కమ్. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీజేపీని ఓడగొట్టినట్టు వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇది ఒకసారి మళ్ళీ సెక్యులర్ స్టేట్గా అనేది ఒక ప్రూవ్ అయినట్టుగా మనకు అనిపించింది. ఎందుకంటే చాలా చాలా క్రిటిసిజం ఎదుర్కొన్నారు వాణిదేవి గారు, బట్ అంత క్రిటిసిజంని కూడా ఆమె అంతే గట్టిగా బౌన్స్ బ్యాక్ అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి క్యాండిడేట్ని ఎన్నుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ మినిస్టర్స్ నుంచి కూడా తనకి ఎన్ఎల్ఎన్ సపోర్ట్ వచ్చింది. అండ్ ఎన్రోల్మెంట్స్ మొదలుకొని ఓటర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అంతా కూడా మేనేజ్మెంట్ చాలా సిస్టమాటిక్గా జరిగింది. అండ్ షీ వాజ్ అ వెరీ గుడ్, అంటే తనకి మంచి ఎడ్యుకేషనిస్ట్ అవ్వడం ఒక చాలా ఆమెకి పీవి గారి కూతురు అవ్వడం కానీ అది చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ క్లియర్ ఇండికేషన్, మాకు మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. ఎప్పుడు కూడా కష్టపడినంత అదిగా ఈసారి టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కష్టపడ్డారు. యాక్చువల్గా చాలా కష్టపడ్డాం సిన్స్ నవంబర్ ఎమ్మెల్సీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో, సిన్స్ ఎమ్మెల్సీ కొత్త అందరు కొత్త గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ టైం వేసేవాళ్ళు, వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఇది చేయండి మీరు, వీల్ బి హెల్ప్ఫుల్, ఇది ఏమేమి మీ మనకి ఏమేమి హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ మనం వేసినామనుకో ప్రో గవర్నమెంట్ కానీ వేసేస్తాం. సో నవంబర్ నుంచి ఒక యజ్ఞం లాగా చేసినాం, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి చేయించి మళ్ళీ వి ఎన్ష్యూర్ దట్ ఫాలోడ్ అప్, వాళ్ళ వచ్చిందా, యాక్సెప్టెడ్ అయిందా, నంబర్ వచ్చిందా ఓటర్ల లిస్టులో, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంట్లో నుంచి ఓటర్ కేంద్రాలకి పోయి వేయడం ఓటింగ్, ఎవ్రీథింగ్ ఫాలో అప్, లైక్ ఇట్ వాజ్ లైక్ ఏ ఫాలో అప్, క్రిటికల్ ఫాలో అప్ ఇన్ ఎవ్రీ క్రిటికల్ స్టేజెస్. అక్కడి నుంచి మళ్ళీ అది అయిపోయాక దెన్ వీఆర్ హియర్ 100% వి ఎన్ష్యూర్, మేము ఎవరెవరిని చేపించాము ఎన్రోల్మెంట్ అందరూ ఇచ్చినట్టు 100% ఎన్ష్యూర్ చేసుకున్నాం మా ముషిరాబాద్ డివిజన్లో, మెయిన్లీ ఎవర్ రామ్నగర్ అండ్ ముషిరాబాద్ అదర్స్ కాలనీ అండ్ ఆల్ దట్. ఇది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ కౌంటింగ్, కౌంటింగ్ దగ్గర డే 1 నుంచి ఉన్నాం, 5 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే సింధూరా గ్రాండ్లో ఉన్నాం, ఇక్కడే 24 అవర్స్ 8 అవర్స్ 6 అవర్స్ పోయింది పడుకోవడం, మిగతా అంతా కౌంటింగ్ సెంటర్లో ఉండడం. చాలామంది హార్డ్ వర్క్ చేశారండి, రియల్లీ హార్డ్ వర్క్, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్ నౌ. విజయాన్ని ఏ విధంగా ఫీల్ అవుతారు? వెరీ గుడ్. ఈ విజయాన్ని పట్టభద్రులు, అతి ఉత్తములు, చదువుకున్న వాళ్ళు, ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు, వీళ్ళందరూ కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రమే ఈ విజయాన్ని వాళ్ళు కేసీఆర్కి ఉత్తమ అనుమాతం తీసుకెళ్లి మేము ఎమ్మడున్నామయ్యా అని చెప్పి తీసుకెళ్లి కేసీఆర్కి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ విజయాలు రెండు ఎమ్మెల్సీ స్థానాలను మేము గెలుచుకున్నామంటే అసలు ఏ అవాకు చవాకు మాట్లాడుతున్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలకు కానీ ఇది చెంప మీద కొట్టినట్టే.
వాళ్లకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేట్లేదు, కేసీఆర్ పడుకున్నాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడంటే ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి కేసీఆర్ కే ఇవాళ మద్దతు చూపిస్తున్నారు పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు. అంటే ఏమర్థం చేసుకోవాలి, ఈ మన తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కేసీఆర్ పాలన అతి ఉత్తమంగా సాగుతుందని చెప్పుకోవడానికి ఈ రెండు విజయాలే దానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది అనడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలన బంగారు తెలంగాణకు నిర్మాణాలు వేస్తుండడానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలే నిదర్శనం. బీజేపీ నాయకులారా ఖబర్దారు, గుర్తుంచుకోండి, ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే స్థానము గెలిచి 1000 నుంచి 1500తో గెలిచి విర్రవీగుతున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు మీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రేపు సాగర్లో కూడా అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు పోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులారా మీరు కూడా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. గ్రాడ్యుయేట్స్ అనేవారు ఉత్తములు. అందుకే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పథకాలను చూసి ఓటు వేశారు. గ్రాడ్యుయేట్లకి అందరికీ మా శిరస వంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి ముఖ్యంగా మా రంగారెడ్డి జిల్లా తరఫున హరీష్ రావు గారు అత్యధిక కఠోర శ్రమ చేశారు. మాకందరికీ కేవలం 20 మంది, ప్రతి ఊర్లో 20 మందికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టి అందరినీ ఈ ఓటింగ్ పోలింగ్ శాతం పెరగడానికి కానీ ఓటింగ్ వాళ్లకు అవగాహన కల్పించడానికి కానీ కేవలం హరీష్ రావు గారు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఓటింగ్ పోలింగ్ పెరగడానికి హరీష్ రావు గారు శ్రమ, హరీష్ రావు గారి వల్ల వారి ప్రోద్బలంతో ఎక్కువ మెజార్టీతో రంగారెడ్డి జిల్లాలో కూడా వచ్చిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. లెసన్స్ లెర్న్డ్, ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్లో ఓడిపోయినామో, జిహెచ్ఎఫ్ ఎలక్షన్స్ ఓడిపోయినాము, ఇప్పుడు గెలిచిన ఉప్పుకి ఇంకా 2 ఇయర్స్కి వీ హ్యావ్ ఆల్ ద స్పేస్, చాలా స్పేస్ ఉంది వేర్ వీ కెన్ డూ ఏ వెరీ మార్జిన్ విక్టరీ ఫర్ ద ఫ్యూచర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్. అంటే వాణిదేవి గారిని అసలు ఈ క్యాండిడేట్ ఎవరో తెలియదు, గుర్తు లేని క్యాండిడేట్ని తీసుకొచ్చారు అని చెప్పేసి ఎస్పెషల్లీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అసలు గుర్తింపే లేదు క్యాండిడేట్ అన్నారు. కానీ కేసీఆర్ గారు ఈరోజు ఏ క్యాండిడేట్ను పెట్టినా గెలుస్తారు పక్కా, అది కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం. గుర్తుపెట్టుకోండి బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, కేసీఆర్ మీద ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి కేసీఆర్ మీద ఉన్న నమ్మకం అలాంటిది అని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. ఈ గెలుపు అనేది చాలా కష్టపడడం అని చెప్పేసి కూడా ఆ కార్యకర్తలు చెప్తున్నారు. ఇది రాబోయే వాటికి కూడా ఒక తమకు బూస్టింగ్ ఇచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేసీఆర్కి పట్టభద్రులందరూ కూడా పట్టం కట్టారనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. అయితే మరొక గంట 2 గంటల్లోగా ఆఫీషియల్గా అభ్యర్థిని గెలిచినట్టుగా వాణిదేవిని గెలిచినట్టుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆమెను ప్రకటించడం మాత్రం లాంఛనమే. వాణిదేవి ఈరోజు సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించి గెలిచిందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ప్రస్తుతము టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ ఆనందోత్సవాలులో ఉన్నారు, వాళ్ళు నిరాకరణ చేస్తూ చూడొచ్చు. చాలా హ్యాపీగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం పరిస్థితి అయితే జిహెచ్ఎంసీ దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిగా నిరాశ నిలుపుకోవాలి కనిపించినటువంటి మాట వాస్తవమే. అదే విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ గెలుపు అనేది తమకు మరొకసారి బూస్టింగ్ ఇచ్చింది, రాబోయే ఎన్నికలకైనా కూడా తామే ముందుట అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. వాణిదేవిని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. వాణిదేవి టీఆర్ఎస్ అభ్యర్థి కంటే గెలిచినట్టే మనం చెప్పుకోవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు, లోపల ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి వాణిదేవి గెలిచినట్లుగా తెలుస్తుంది. ఒక ఫార్మాలిటీస్ అని పూర్తి చేసుకుని 30 నిమిషాలు 1 అవర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనపడుతోంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలిచినట్లుగా అధికారికంగా మరికొద్దిసేపట్లో ప్రకటించబోతూ ఉన్నారు. ఇక ఒకసారి నల్గొండ వెళదాం. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నారు, ఆయన గెలుపు కూడా ఖాయంగా కనబడుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, కౌంటింగ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలిమినేషన్ ఎక్కడి వరకు వచ్చింది, మరి ఎంతసేపట్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది? హైదరాబాద్లో దాదాపు ఖరారు అయిపోయింది, అఫీషియల్ ప్రకటన మాత్రం మిగిలి ఉంది.
చక్రి, రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీకి సంబంధించి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ అంటే నాలుగు రోజుల నుండి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ నల్గొండలోని నల్గొండ వరంగల్ ఖమ్మానికి సంబంధించింది. ఇంకా కొద్దిసేపట్లో రిజల్ట్స్ అంటూ వాస్తవానికి ఇది ఇంకా చివరి మజిలీ చివరి అంకం సంబంధించి ఇక్కడ ప్రారంభమైంది చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పుడే అంటే కోదండ్రామ్ ఎలిమినేషన్ కావడంతో ఆ తర్వాత చివరికి సంబంధించిన ఆ కోదండ్రామ్ ఎలిమినేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 65, 66, 67, 68 ఈ వీటికి సంబంధించిన దాంట్లో కోదండ్రామ్ మెజార్టీగా ఓట్లు వచ్చినప్పటికీ అంటే రెండవ ప్రాధాన్యత ఓట్ల విషయంలో కోదండ్రామ్కి మెజార్టీ ఎక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ ఆ ఓట్లు సరిపోనందువల్ల కోదండ్రామ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాతో పాటు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నకి మధ్యగా పోటీ జరుగుతుంది. కౌంటింగ్ జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉత్కంఠమైన పోరు జరుగుతుంది. అయితే ఇప్పటికీ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం 25,000 పైచులకు ఓట్ల ఆధిక్యతతో మన పల్లా రాజేశ్వరరెడ్డి కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటి వరకు పల్లా రాజేశ్వరరెడ్డికి ఉన్న ఓట్ల సంఖ్య 1,32,683 ఉన్నాయి. అదేవిధంగా కోదండరామ్కి 1,02,884 ఓట్లు వచ్చి ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా తీర్మాన మల్లనికి 1,81,004 ఓట్లు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపటికైతే ప్రారంభమైంది. దాదాపుగా కోదండరామ్కి ఉన్న ఓట్ల సంఖ్య ఇప్పుడు 100,000 పైచిలుకు ఉన్నాయి. ఈ 100,000 పైచిలుకులో మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన 70,000 ఓట్లని లెక్కించాల్సి ఉంది. ఆ 70,000 ఓట్లని ప్రాధాన్యత క్రమంలో రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చింది అనేది డిసైడ్ చేసి దాన్ని పంపించాల్సి ఉంది. దానికి సంబంధించి దాదాపుగా 50,000 చెప్తున్న రెండు సార్లు కౌంటింగ్ చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. దీని నేపథ్యంలో అంటే ఒకసారి జరగాలంటే 5 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ ఇప్పుడు ప్రారంభమైన కౌంటింగ్ జరగాలంటే దాదాపు 10 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాతనే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లోకి సంబంధించి కూడా ఇటు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వాళ్ళు కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లు కోదండరామ్ నుంచి మాకు ఎక్కువగా వస్తుందని భావిస్తున్న నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఇదే సందర్భంలో మాకు కూడా ఎక్కువగా ఓట్లు వస్తాయనేది పల్లా రాజేశ్వరరెడ్డి అంటున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత లెక్కింపు ప్రారంభం దగ్గర నుంచి ప్రాథమికంగా 3 రోజుల క్రితం జరిగిన కౌంటింగ్కి సంబంధించి ప్రతినిత్యం ఒకే విధంగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలో పల్లా రాజేశ్వరరెడ్డి వర్గీయులు కూడా అంటే కోదండరామ్ నుంచి ఎక్కువగా తీన్మార్ మల్లన్నకు వెళ్ళకపోవచ్చు, మాకే ఎక్కువగా వస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న వర్గీయులు కూడా మాకు బలంగా అంటే కోదండరామ్కు పడిన ఓటంతా కూడా అధికార పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన ఓటు కావడంలో ఆ ఓటు కూడా రెండవ ఓటుగా తీన్మార్ మల్లన్నకి మళ్ళీ అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద చివరి అంకం సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. ఇది మొత్తం కూడా 10 గంటల పాటు కంటిన్యూస్గా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద కొంత ఇక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండేందుకోసం పోలీసులు కూడా భద్రతా వలయాలను కొంచెం ఎక్కువగా పెంచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏ చిన్న అవకాశం రాకుండా చిన్న ఇష్యూ కూడా రాకుండా ఉండేందుకోసం పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఓగా ఉన్న జిల్లా కలెక్టర్ పాటిల్ కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఎలిమినేషన్కు గురైన కోదండరామ్, నాకు రావాల్సిన 3,000 ఓట్లు దాదాపుగా కాంగ్రెస్ నుంచి రావాల్సిన ఓట్లని మిస్ అయినాయి, వాటి గురించి కూడా విచారణ జరిపించాలని అడిగిన పరిస్థితి. మొత్తం మీద ఇంకొక అంటే అర్ధరాత్రికి ఈ నల్గొండకు సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భూపాల్.